ఇట్లాంటి పాగలగాళ్ళు అందరు రావటము రుజువులు లేకుండా అది సైన్స్ అని చెప్పటము నీకేం తెలుసు బే దీని గురించి సమాజంలో ఇన్ని మోసాలు జరుగుతూ ఉంటే ఆ మోసగాళ్ళని సపోర్ట్ చేయడానికి వస్తాడా ఈ జెట్టిగాడు సైంటిస్టులు చెప్పారా ఎదవా ఇది సైన్స్ కాదని యాక్సెప్ట్ దట్ ఆస్ట్రాలజీ ఆల్సో సైన్స్ అని ఒకరు ప్రశ్న ఆస్ట్రాలజీ సైన్స్ అయితే వి కెన్ యాక్సెప్ట్ సైన్స్ కానప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు ఒక మనిషిని తీసుకొచ్చి కెన్ వి యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ జిరాఫీ అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి మీకు స్పెల్లింగ్ వస్తే సైన్స్ అయిపోద్దా అప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వమే కోర్సు కూడా పెట్టింది కదా అంటే అవునండి కానీ ఒకటి ఇది ఒకటి ఫినిష్ చేస్తాను సైన్స్ అన్నదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఉంటేనే అది సైన్స్ అవుతుంది మీరు సైన్స్ అంటే రాదు సైన్స్ కాదు సైన్స్కి సైన్స్ పద్ధతి అని ఉంది ఒక సైంటిఫిక్ మెథడ్ అని ఉన్నది దాన్ని మీరు చేస్తున్న క్లెయిమ్స్ని రుజువు చేసుకోవాలి అందిచోటు నాలుగు రాళ్ళు వేస్తే ఒకటి తగిలితే మిగతా మూడు వదిలేసి ఇది తగిలింది కాబట్టి సైన్స్ అంటే కుదరదు మీరేమో ఇది సైన్స్ అంటున్నారు కొంతమంది ఏమో ఇది నా మతం నువ్వు అంటానికి వీళ్ళేది అంటున్నారు కొంతమంది సైన్స్ కంటే ఇది గొప్పది అంటున్నారు అదేంటో మీరు తేల్చుకోండి కానీ ఇది సైన్స్ ఎందుకు కాదు అని అంటే సైన్స్కి వాస్తవాలతో సంబంధం ఉంది అది నిజమైతేనే అది ఇహలోకానికి సంబంధించింది అయితేనే సైన్స్కి సైన్స్ యొక్క ఎగ్జామినేషన్కి అది ఇట్ బికమ్స్ అవైలబుల్ ఇప్పుడు ఆస్ట్రాలజీ ఉంది భారతదేశంలో ఉన్న ఆస్ట్రాలజీ కానీ వేరే దేశాల్లో ఉన్న ఆస్ట్రాలజీలో కానీ రాహువు కేతువులు ఉన్నాయి ఆస్ట్రాలజీలో ఉన్నాయి నిజ జీవితంలో లేవు సూర్యుని గ్రహం అన్నారు నక్షత్రం అసలు గ్రహం భూమి లేదు సైన్స్లో తొమ్మిది గ్రహాలు అన్నప్పుడు మాకు నవగ్రహాలు ఉన్నాయి అన్నారు మీరు నవగ్రహాలు ఎందుకు అన్నారు బాబిలోనియన్లు అన్నారు కాబట్టి అన్నారు చరిత్ర తెలవాలి మూఢనమ్మకాల చరిత్ర కూడా తెలుసుకోవాలి దీన్ని వేదాల్లో ఉంది అని చెప్పారు వేదాల్లో రాసులు లేవు ఆకాశంలో కూడా లేవు కన్వీనియన్స్ కోసం రాసులను రాసుకుంటారు ఆ రాసుల చుక్కల్ని కలిపితే మీకు నిజంగా వాళ్ళు చెప్తున్న ఎద్దులు కానీ మేకలు కానీ చేపలు కానీ ఇవన్నీ వస్తాయండి ట్రై చేయండి స్కూల్ పిల్లలకి ఆదివారాల్లో మీకు న్యూస్ పేపర్లో సప్లిమెంట్స్లో బుజ్జి లాంటి పేజెస్లో ఒక నలభై యాభై చుక్కలు ఇచ్చి వాటిని కలిపితే ఒక జంతు బొమ్మ వస్తుంది ట్రై చేయండి రా అంటారు మీరు చూసే ఈ రాసుల్లో ఈ వృషభ రాశి కానీ రకరకాల రాసులు ఉన్నాయి ఆ రాసుల్లో ఉన్న జీవాల షేప్స్ రావాలి అని అంటే మీ దగ్గర ఉండే పన్నెండు ఇరవై ఇరవై ఐదు చుక్కలతో అది వస్తుందేమో ట్రై చేసుకోండి రాదు సో వాస్తవానికి సంబంధం లేని దాన్ని మీరు ఎలా దాన్ని సైన్స్ అంటారు కాబట్టి అనకూడదు అలాగే ఇంకా మీకు తెలియని సైన్స్ ఇది మా ఫలితాలు ఇవి అని చెప్పినప్పుడు ఫలితాలు ఇంకా చూస్తే వీళ్ళన్నిటిలోనూ డుసుమనేవాళ్ళే కదండి ఇప్పుడు వంద ప్రెడిక్షన్లలో తొంభై ఐదు తప్పు చెప్తే దాన్ని సైన్స్ అని అనటానికి వీల్లేదు కదండి ఆ ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రభుత్వాలే నమ్ముతున్నప్పుడు మనం ప్రజల్ని తిట్టడము అంటే ప్రజల్ని తప్పు పట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ప్రజల్ని ఎప్పుడు తిట్టకూడదండి మనం కదా ప్రజలము మన వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళం మనం కదా కాకపోతే అప్పుడప్పుడు అసహనం వస్తుంది చిరాకు పడుతుంది ఎందుకు వారి కోసం వారి శ్రేయస్సు కోరుతూ ఇప్పుడు విషయం తెలిసిన వ్యక్తిగా వాళ్ళకి జరుగుతున్న మోసము అవమానము వాళ్ళకి గ్రహించేటట్టుగా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు చెప్పదంటే ప్రశ్న వచ్చినప్పుడు అసహనం అండి విషయం ఏంటంటే దారుణం అన్యాయం ఎక్కడంటే తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి జ్యోతిష్యం వేలం వెరిగానే ఉంది ఎన్టీ రామారావు వచ్చి తెలుగు యూనివర్సిటీ పెట్టినప్పుడు అందరితో హేతువాదిని అని కీర్తింపబడిన పోయెట్ సి నారాయణ రెడ్డి గారు వైస్ గా ఆ యూనివర్సిటీలో జ్యోతిష్య శాస్త్రం అని ఒక సబ్జెక్ట్ని చేర్చాడు ఎంత దుర్మార్గపు పని అన్నది ఆ రోజు నార్ల వెంకటేశ్వరరావు గారు ప్రఖ్యాత జర్నలిస్ట్ రిటైర్ అయి ఉన్నారు ఆయన పర్సనల్ లైబ్రరీలో యాభై వేల పుస్తకాలు ఉన్నాయి ద్రవిడియన్ ఫిలసాఫికల్ లైబ్రరీగా పెట్టారు అది తర్ణాకలో అయితే ఈ లైబ్రరీని ఆ యూనివర్సిటీకి ఇస్తారా అంటే ఈ చిలక శాస్త్రాలు చెప్పే వాళ్ళకి నా పుస్తకాలు ఇవ్వను అని చీకొట్టాడు ఆయన వీళ్ళని నారాయణ రెడ్డి చేసిన ఘోరం తప్పిదం ఇది సి నారాయణ రెడ్డి ఈ జ్యోతిష్యాన్ని తీసుకొచ్చాడు దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాడు ఎప్పుడు చేర్చాడు పంతొమ్మిది వందల ఎనభైలో చేర్చాడు పదహారు వందల సంవత్సరం నుండి ఆక్స్ఫర్డు కేంబ్రిడ్జు ప్యారిస్ ఆర్బోర్న్ యూనివర్సిటీలో అట్లాగే ఉప్సాలా యూనివర్సిటీ స్వీడన్లో జ్యోతిష్య బోధనని ఆపివేసిన నాలుగు వందల యాభై సంవత్సరాల తరువాత ఈ ప్రబుద్ధుడి దరిద్రం తీసుకొచ్చాడు మనకి హవెవర్ ఒక మాట నేను క్లారిఫై చేస్తాను ఈ యూనివర్సిటీ ఇచ్చేది సైన్స్ డిగ్రీ కాదండి శాస్త్రం వేరు శాస్త్రం వేరు విజ్ఞాన శాస్త్రం వేరు సందీప్ కుమార్ జెట్టి అనే ఆయన యాస్ట్రాలజీ సైన్స్ ఇట్ ఈస్ ప్రూవెన్ ఆల్రెడీ బట్ దీస్ ఫ్యూ ఫూల్స్ హూ డోంట్ నో ఎనీథింగ్ మేక్ ఫన్ ఇట్ ఇట్లాంటి పాగలగాళ్ళు అందరు రావటము రుజువులు లేకుండా అది సైన్స్ అని చెప్పటము నీకేం తెలుసు బే దీని గురించి నువ్వు వచ్చి ఇక్కడ రాసే అంత ధైర్యం నీకు వచ్చింది ఆ విజువల్ చూపించండి నూట ఎనభై ఆరు మంది సైంటిస్టులు వాళ్ళల్లో చాలామంది చాలామంది వాళ్ళల్లో నొబెల్ పీస్ గ్రహీతలు నొబెల్ సైన్స్ గ్రహీతలు వచ్చి మోసపోవద్దు మోసపోతున్నారు అబద్ధాలు చెప్తున్నారు అని సైంటిస్టులు చెప్పారా యధవా నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడటం ఏంటి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నువ్వు యూజ్లెస్లో సమాజంలో ఇన్ని మోసాలు జరుగుతూ ఉంటే ఆ మోసగాళ్ళను సపోర్ట్ చేయడానికి వస్తాడు ఈ జెట్టివాడు ఇట్లాంటి వాళ్ళని అడ్డుకోని కారణంగా వీళ్ళు మాట్లాడే ఈ మిశ్చివస్ థింగ్స్ అన్నిటినీ కూడా ఎవరు ఎక్స్పోజ్ చేయని కారణంగా వాళ్ళది నడిచిపోతూ ఉంది మళ్ళీ చెప్తున్నాను సైంటిస్టులు నూట ఎనభై ఆరు మంది సైంటిస్టులు ఫిలాసఫర్స్ పబ్లిక్ ఒపీనియన్ మేకర్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వాళ్ళల్లో చాలామంది నోబెల్ బహుమతి గ్రహీతలు సైన్స్లో పీస్లో వారందరూ ప్రజలకి వార్నింగ్ ఇచ్చారు జాగ్రత్త మోసపోవద్దు దీంట్లో సైన్స్ లేదు అని వాళ్ళు చెప్పారు సైంటిస్టులు చెప్పారా ఎదవా ఇది సైన్స్ కాదని నాకు ఈ కోపం ఎందుకు వస్తుందంటే ఇంతమంది మోసపోతూ ఉంటే సిగ్గు లేకుండా వచ్చి ఒక అబద్ధాన్ని నిజమని చెప్పుకుంటున్నారు చూడండి అందుకు వస్తుంది కోపం సైంటిస్టుల సైన్స్ కాదంటే సైన్స్ స్పెల్లింగ్ రాను వాళ్ళందరూ వచ్చేసి ఇది సైన్స్ అని చెప్పటం మొదటిదండి రెండోది ఇది భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ జ్యోతిష్యం అన్నది యూనివర్సిటీల్లో ఉన్నప్పుడు దాన్ని సైన్స్గా బోధించటం లేదు దాన్ని లిటరేచర్గా బోధిస్తున్నారు ఆర్ట్స్గా బోధిస్తున్నారు ప్రొఫెషనల్ డిగ్రీ కాదు ఇంజనీరింగ్ చేస్తే మిమ్మల్ని ఇంజనీర్ అంటారు మీరు ఆ ప్రొఫెషన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు మెడిసిన్ చేస్తే మీరు యూ బికమ్ అ డాక్టర్ దేర్ ఇస్ అ ప్రొఫెషనల్ బాడీ యూ కెన్ రెజిస్టర్ దేర్ అండ్ దెన్ యూ బికమ్ అ ప్రొఫెషనల్ జ్యోతిషులకు ఆ పర్మిషన్ లేదు ఆ లైసెన్స్ లేదు వాళ్ళకుండేది ఎంఏ వాళ్ళకుండేది సర్టిఫికేట్ డిప్లొమా ఇట్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్ డిగ్రీ ఇట్ ఈజ్ నాట్ సైన్స్ ఇది మనం రిపీటెడ్గా గుర్తు చేయాలి అందరికీ ఎవరికీ కూడా జాతకాలు చెప్పుకునే పర్మిషన్ ఇచ్చే డిగ్రీ కాదది